ఎక్స్ ఎఫెక్ట్ ఒక సరసమైన కథ. రచన పొన్నాడ సత్యప్రకాశరావు గారు. శీలం అనేది ఈ రోజుల్లో పురావస్తు ప్రదర్శనశాలలో పెట్టవలసిన వస్తువు అయిపోయిందిరా అన్నాడు శేఖర్. వా, ఆణిముత్యం లాంటి కామెంట్రా, హ్యాట్స్ ఆఫ్ అని క్యాంటీన్లో టీ తాగుతున్న వాసు చప్పట్లు కొట్టినంత పనిచేశాడు. అలా మాట్లాడటం శేఖర్కి, అలాంటి మాటలు విని ఎంజాయ్ చేయటం వాసుకి అలవాటే. చాలా అనుచితమైన, అవమానకరమైన వ్యాఖ్య, వెరీ డ్యామేజింగ్ స్టేట్మెంట్ అన్నాడు కళ్యాణ్. ఇది కళ్యాణ్కి అలవాటు. వారు ముగ్గురూ పనిచేసేది ఒకే ఆఫీస్. సాయంత్రం టీ బ్రేక్లో క్యాంటీన్లో కలిశారు. శేఖర్ సరదా మనిషి, తనను అందరూ గ్రంథసాంగుడు అని అనుకోవాలని కలలు కంటూ ఆ కలలు నెరవేర్చుకునే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాడు. వాసు శేఖర్ చెప్పే నోరూరించే మాటలు వినడం కోసం శేఖర్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. వారిద్దరితో సాధారణంగా ఏకీభవించని కళ్యాణ్ ఎదురు పడినప్పుడల్లా చర్చలు వేడిగానే సాగుతాయి. శేఖర్: ఓ శీతాకాలం రామయ్య, ఇది మోడ్రన్ ద్రౌపదుల కాలం అని తెలుసుకో అని గొప్ప చమత్కారంగా మాట్లాడినట్టు పొంగిపోయాడు. వాసు డప్పు ఉండనే ఉంది. శేఖర్ కాస్త గొంతు పెంచి మాట్లాడుతున్నాడు అంటే అక్కడ వాతావరణంలో ఏదో విశేషం ఉంటుందని తెలిసిన కళ్యాణ్ శేఖర్ చూస్తున్న వైపు చూశాడు. అక్కడ వారి కొలీగ్ పద్మజ ఎవరో అపరిచితుడితో నవ్వుతూ మాట్లాడుతోంది. వారిరువురు పకోడీలు తింటూ టీ తాగుతున్నారు. టీ ముగించి అతను వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయాడు. పద్మజ కొంచెం కలివిడి మనిషి. ఆమెను కలుసుకోవటం కోసం అప్పుడప్పుడు ఎవరైనా రావటం మామూలే. ఆమె ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. పైగా నగుమోము, ఆ మొహంలో చూస్తూనే కాలం గడిపేయచ్చు. కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళ వైపు చూస్తేనే చాలు, చూలు వచ్చేస్తుందేమోనని భయపడినట్టుగా ఉంటారు. కొంతమంది చాలా రిజర్వ్డ్గా ఉంటారు. పద్మజ అందుకు భిన్నం. పైగా ఆఫీసులో ఆమె సెక్షన్లో పబ్లిక్తో డీల్ చేయాల్సిన అవసరం ఉంది. 5 నిమిషాల పని మీద వచ్చేవాడు అరగంట తర్వాత అతి కష్టం మీద కదులుతాడు. ఆమె మాటలు వింటూ ఎక్కడికో వెళ్ళిపోతాడు కూడా. కానీ పద్మజకి ఇవేమీ పట్టవు. తన దగ్గరకు పని మీద వచ్చిన వారిని విచారించి పంపడం తన బాధ్యత అనుకుంటుంది. తామరాకు మీద నీటి బొట్టు తరహా. అయితే తన మాటలు నవ్వు అవతల వ్యక్తిని కట్టిపడేస్తున్నాయని గమనించదు. ఆమె నైజాన్ని తిన్నగా అర్థం చేసుకున్నవాడు కళ్యాణ్ ఒక్కడే. ఆ ఆఫీసులో చనువుగా మాట్లాడిన వాళ్లలో కొందరితోనైనా ఆమెకు శారీరక సంబంధాలున్నాయనేది శేఖర్ విశ్వాసం. అంతేకాదు, ఎప్పుడూ రిజర్వ్డ్గా ఉండే ప్రతిమ కూడా శీలవతేం కాదంటాడు. అతని దృష్టిలో ఆ ఆఫీసులో పనిచేసే ఆడ ఉద్యోగులంతా అంతే. ఆ విధంగా అతను చెప్పే రసాత్మకమైనటువంటి విషయాలను వినటానికి మిగతా ఉద్యోగులందరూ, మగ ఉద్యోగులు ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. ఖండించేది ఒక కళ్యాణ మాత్రమే. శేఖర్ వాసులు వెళ్ళిపోయాక పద్మజ దగ్గరికి వెళ్ళి ఆమెతో మాట్లాడిన వ్యక్తి గురించి పరోక్షంగా వాకప్ చేశాడు. అతను తన కజిన్ బాబాయ్ కొడుకని, వివాహం నిశ్చయమైందన్న విషయం చెప్పడానికి వచ్చి స్వీటు హాటు ఇచ్చాడని చెప్పింది ఎప్పట్లా నవ్వు మోముతో. చాలా బాధ అనిపించింది కళ్యాణికి. ఆమెకు కొన్ని కుర్చీలు వెనకగా ఆమె మీద అన్యాయంగా జరిగిన చర్చల్లో పాల్గొనకపోయినా ఉన్నందుకు విన్నందుకు. ఆ మరునాడు ఏదో సందర్భంలో శేఖర్ ఎప్పట్లాగే మాట్లాడబోతే అడ్డు తగులుతూ చెప్పాడు కళ్యాణ్. పద్మజ దగ్గరికి నిన్న వచ్చిన వ్యక్తి ఆమె కజిన్ అని, అన్యాయంగా నిందల మోపటం తగదని కళ్యాణ్ మాటలు విని గొల్లున నవ్వాడు శేఖర్. ఎంత అమాయకుడు బ్రదర్, ప్రియుణ్ణి ప్రియుడని పరిచయం చేస్తుందా ఏ ఆడదైనా, కజిన్ బ్రదరే అంటుంది. వాడికి దాంతో నేను చాలాసార్లు చూశానులే అంటూ మళ్ళీ నవ్వాడు శేఖర్. చి అనిపించి లేచి వచ్చేశాడు కళ్యాణ్. ఆ మర్నాడు ఆఫీస్కి లేటుగా వచ్చాడు శేఖర్. కళ్ళు చింతనిప్పుల్లో ఉన్నాయి. ఏంటి గురువు, పార్టీనా అన్నాడు వాసు. అన్నాడు అందరూ చూస్తూ ఉండగా ఛాతీ విరుచుకుని గర్వంగా సీట్లో కూలబడుతూ. ఒట్టి మందేనా మగువ కోడానా, వాసు వదలడు. ఒట్టి మందైతే అంత ఆనందం ఏమిటి, కోరుకున్న మగువ ఇన్నాళ్లకు పడింది. ఏమిటి ఏమా కథ, ఎవరా మగువ? వాసుకి రుమాలిద్దామనిపించింది కళ్యాణికి. నోరు తుడుచుకోవటానికి శేఖర్ చెప్పడం మొదలుపెట్టాడు మెల్లగానే వాసుతో. కానీ పక్క సీటే కావడంతో మాటలు చెవిన పడక తప్పటం లేదు కళ్యాణ్కి. ఆమెది శేఖర్ ఉండే అపార్ట్మెంటేనట, చాలా కాలంగా కన్నేసించే అట్ట. భర్త నెలకి 20 రోజులు క్యాంపుల్లో ఉండడంతో ఒంటరితనం ఇబ్బంది పడుతున్నా అతి కష్టంగా ఓర్చుకుంటుందట. ఎదురు ఫ్లాటే కావడంతో ఒకరోజు బజార్ నుంచి ఏదో తెమ్మనమని చెప్పిందని తెచ్చిస్తే థ్యాంక్స్ అన్నయ్య గారు అందట. అలా చాలాసార్లు జరుగుతూ ఉండేదట. పరిచయం పెరుగుతున్నందుకు సంతోషంగానే ఉన్నా అన్నయ్య గారు అనడం మాత్రం మింగుడు పడేది కాదట. అయినా బలహీనతలను కప్పిపుచ్చుకోవటానికి ఒక బలమైన సంబంధం కావాలిగా అని సరిపెట్టుకుంటూ ఒక బలహీనమైన క్షణం కోసం ఎదురు చూస్తూ గడిపాట.
ఆ క్షణాన్ని నిన్నటి గాలివాన తెచ్చిపెట్టిందట. ఇరువురి ఫ్యామిలీలు ఊర్లో లేకపోవటం, కరెంటు పోవటం, అందరికీ వచ్చిన ఆమె ఫ్లాట్లో రాకపోవటం, సహాయానికి వెళ్ళటం, ఇంట్లో విద్యుత్తు తేలేకపోయినా ఒంట్లో విద్యుత్తును పుట్టించడం ఆర్పటం కూడా జరిగిందట. ఇంకా వివరంగా వర్ణిస్తూ ఉంటే కళ్యాణ్ వినలేక అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం స్కూటర్పై ఇంటి ముఖం పట్టాడు. గాలి రివ్వున వీస్తోంది. ఎదురుగా ఉన్న స్కూటర్ స్లోగా వెళుతూ ఉండడంతో దాటి వెళ్ళబోతూ చూశాడు. వెనకగా కూర్చున్న ఆమె పైటను సరిగ్గా ఉంచనీయటం లేదు గాలి. చక్కని నడుము, చక్కని ముడతతో పచ్చని పలుచని పొట్టపైకి వెళ్లే కొద్దీ ఎత్తుగా అతని పక్కనున్న వెహికల్స్ కూడా స్పీడ్ తగ్గిపోయాయి. అసలైన స్పీడ్ బ్రేకర్స్ నో, మైండ్ బ్రేకర్స్. అందుకేనేమో స్తనభరితమైన నాభీ ప్రదేశాన్ని చూసి మోహంలో పడొద్దనేగా భజగోవిందంలో శంకరాచార్యులు వారు చెప్పింది. అలా చూస్తూ నడిపితే ప్రమోదం కాస్త ప్రమాదంగా మారే అవకాశం ఉండడంతో దిక్కులు చూడకుండా ఇల్లు చేరుకున్నాడు కళ్యాణ్. ఇంట్లో హాల్లో భార్య సుమతితో మాట్లాడుతోంది గోపిక. ఎదురు ఫ్లాట్లో ఉంటారు గోపిక శ్రీనాథులు. ఈరోజు తొందరగా వచ్చినట్టున్నారు అన్నయ్య గారు అంది గోపిక పలకరింపుగా. ముందు వాక్యం ఎలా ఉన్నా ఆఖరి పదం అదోలా అనిపించింది. పద్మజ కజిన్ బ్రదర్స్ను ఉద్దేశించి శేఖర్ అన్న మాటలు గుర్తొచ్చాయి. ఏమిటిది ఈ శేఖర్ గారి కామెంట్స్, బుర్రను వదలటం లేదనుకుంటూ ఆమెను పలకరించి తన గదిలోకి నడిచాడు. తను రావటం చూసి టీ తీసుకొచ్చుకునేందుకు కిచెన్లోకి నడిచింది సుమతి, వెనకనే గోపిక. కళ్యాణ్ స్నానం చేసి వచ్చాక ఇంకా మావారు వస్తారేమో అని వెళ్ళింది గోపిక. వెళుతూ అతని గదిలోకి వచ్చి కొత్త పుస్తకాలు ఏమైనా తెచ్చాడేమో అడిగి వాటిలో నచ్చిన ఒక పుస్తకం తీసుకుని వెళ్ళిపోయింది. కళ్యాణ్ పుస్తకాల పురుగు అతని గదే ఒక గ్రంథాలయంలా ఉంటుంది. నెల నెల సరుకులకి, పాలకి, కరెంటుకి కేటాయించినట్టుగానే పుస్తకాలకి, క్యాసెట్లకి క్రమం తప్పకుండా కొంత వెచ్చిస్తాడు. చిన్న చిన్న కవితలు రాస్తాడు. గోపిక కూడా పుస్తకాలు పిచ్చి కొత్త పుస్తకం తెచ్చినప్పుడల్లా అనిపిస్తాడు కళ్యాణ్. అతను ఇవ్వటం మర్చిపోయినా ఆమె అతని గదిలోకి వెళ్ళి తీసుకుని చదువుతుంది. తర్వాత చర్చలు సరే సరే. మా వారికి అసలు పుస్తకాలంటే పడదు, పేపర్ కూడా సరిగా చూడరు. లేచింది మొదలు బిజినెస్. పేపర్ కొనేది షేర్ల ధరల కోసం. ఈ ఫ్లాట్ అద్దెకిచ్చేసి ఇండిపెండెంట్ హౌస్ కట్టాలట, బాగానే ఉంది. కారు కొనాలట, ఇల్లు ఎంత ఖరీదైందేనా, ఇంటికి మనిషికి పుస్తకాలకు మించిన అలంకారమే ఉంది. అన్నయ్య గారు అభిరుచి అని ఎన్నోసార్లు కళ్యాణ్ని ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటుంది గోపిక. తనకి భర్తకి మధ్య ఎన్నో విషయాల్లో భేదాభిప్రాయాలని సుమతికి చెప్పడం, వాటిని సుమతి యథావిధంగా కళ్యాణ్ చెవిన వేయటం మామూలే. మరునాడు ఆదివారం సుమతి వంట పనిలో ఉంది. కళ్యాణ్ తన పుస్తకాల బీరువాని సర్దుతున్నాడు. ఇంతలో సుడిగాలిలా వచ్చింది గోపిక తిన్నగా కళ్యాణ్ గదిలోకి, చేతిలో నిన్న రాత్రి తీసుకెళ్లిన పుస్తకం. ఎక్సలెంట్ అండి కళ్యాణ్ గారు, ఈ మధ్య కాలంలో ఇంత మంచి పుస్తకం చదవలేదు అంటూ చెప్పుకుపోతోంది ఒక ప్రవాహంలాగా, ఒక జలపాతంలా. అప్పుడప్పుడు పేరుతో పిలుస్తూ ఉంటుంది. ఆమె భర్త పొద్దున్నే ఫ్లాట్లు చూడటానికి వెళ్ళాట. తను వెళ్ళగానే నిన్న రాత్రి మొదలు పెట్టిన పుస్తకాన్ని పూర్తి చేసి ఎంతో ఉద్వేగంతో పరుగులాంటి నడకతో లోనికి వచ్చింది. మామూలుగా అన్నయ్య గారు అని పిలిచినా చర్చల్లో మాత్రం అది కాదు కళ్యాణ్ గారు, ఇలా ఇది అలా అని సంబోధిస్తూ ఉంటుంది. పేరుతో పిలవటంతో కళ్యాణ్ రిలీఫ్గా ఫీల్ అయ్యాడు. ఎందుకో తెలియని పరిస్థితి. తన చక్రాల లాంటి అందమైన కళ్ళను తిప్పుతూ భావాలను చేతులతో ప్రదర్శిస్తూ మాట్లాడటం ఆమెకు అలవాటు. ఆమె చేయి తగిలి బీరువాలో సర్దటానికి పెట్టుకున్న పుస్తకాల దొంతర టీపాయ మీద నుంచి పడిపోయింది. అరే అంటూ ముందుకు వంగింది. పర్వాలేదు, నేను సర్దుతాలేండి అనే కళ్యాణ్ అంటూ నా వినలేదు. అసలు మీ పుస్తకాలన్నింటినీ చదివేది నేను, కనీసం ఈ సేవ అయినా చేయనివ్వండి అని సర్దటంలో మునిగిపోయింది ఆమె. చూడకూడదు అనుకుంటూనే చూశాడు. ఆమె కింద నుంచి పుస్తకాలను అందిస్తోంది. కళ్యాణ్ బీరువాలో పేరుస్తున్నాడు. రెండు మూడు సార్లు వేళ్లు తగిలాయి. అలా తగిలినందుకు గబాలన చేతులను వెనక్కి తీసుకోవటం లాంటి చర్యలేమీ చేయలేదు గోపిక. మామూలుగానే ఉండి కథాంశ ప్రకారం వరుసలను పేరుస్తానని చెప్పి తన పనిలో మునిగిపోయింది. నిలబడి ఉన్న కళ్యాణ్కి ఆమె మెడ కింది భాగం చాలా దగ్గరగా స్పష్టంగా కనిపిస్తోంది. బ్రా వేసుకున్నట్టు లేదు, బుసబుసమంటున్నాయి సొగసలు. అతనిని చాలా ఇబ్బంది పెడుతున్నాయి ఆ బందీలు. అరగంటలో బీరువా అంతా చక్కగా సర్ది వెళ్ళిపోయింది గోపిక. కళ్యాణ్ మనసును మాత్రం చిందర వందర చేసేసి ఏ ఆడది కూడా బజారు మనుషులు తప్ప తిన్నగా తన పక్కలోకి రమ్మని పిలవదురా శిష్య, మనం అంటే అభిమానం చూపించినా వేళ్లు తగిలినా పట్టించుకోకపోయినా మునుముందు పైటను గాలికి వదిలేసినా మనం అంటే ఇష్టపడుతున్నట్టే లెక్క. చొరవ మగవాడే తీసుకోవాలి, అదును చూసి ఒడుపుగా పట్టుకోవాలి. వాసుతో తన ప్రతాపాలను వివరిస్తూ శేఖర్ చెప్పే మాటలు గుర్తొచ్చాయి కళ్యాణికి. అదే కనుక నిజమైతే తనంటే మనసు పడుతుందా గోపిక అనే సందేహం అనవసరమేమో అనిపిస్తోంది కళ్యాణికి.
తండ్రికి ఆరోగ్యం బాగాలేదని ఫోన్ వస్తే చూడటానికి వెళ్ళింది సుమతి. సెలవులు కాబట్టి కొడుకును కూడా తోడు తీసుకెళ్ళింది. ఆమె వెళ్ళిన మరుసటి రోజు కళ్యాణ్ తన ఇంట్లోనే భోజనం చేయమంది గోపిక. కళ్యాణ్ వద్దన్నాడు. అయితే అన్నం ఒకటే వండుకోండి, కూరలు నేనిస్తాను, మా రుచులు కూడా చూడండి, సుమతి గారికి ఏం తీసిపోలేండి అని. శేఖర్ మాటల ప్రభావంతో ఉన్న కళ్యాణికి ఒళ్ళు జలదరించింది. ఆ మరునాడు ఉదయం గోపిక పంపిన కూర సాంబార్తో భోజనం గానిచ్చి హడావిడిగా బయలుదేరుతుంటే వచ్చింది గోపిక. కళ్యాణ్ గారు, నా మాట కాదనకుండా రాత్రికి మాత్రం మా ఇంటికి భోజనానికి రావాలి. అదేమిటండి, ఇప్పుడు నేను తినేవన్నీ మీరు చేసినవేగా మళ్ళీ విడిగా ఎందుకు అన్నాను. అలా కాదు, పూర్తిగా భోజనం చేయాలి, తప్పకుండా రండి అనేసి వెళ్ళిపోయింది. అసలే చందరవందరగా ఉన్న కళ్యాణ్ మనసు మరింత అలజడ గురైంది. ఇలా సగం సగం కాదు, రాత్రికి పూర్తి భోజనాల నిర్వచనాలు గుర్తొస్తున్నాయి. అన్యమనస్కంగానే ఆఫీసులో పనిచేస్తున్నాడు. సాయంత్రం అయ్యే కొద్దీ ఉద్వేగం పెరుగుతోంది, దాంతో పని తెవలటం లేదు. ఇంతలో బాస్ పిలిచి అర్జెంట్ అని మరొక పని పెట్టాడు. రాత్రి 8 గంటలైంది. గోపికకు ఫోన్ చేసి ఆఫీసులోనే లేటేటట్టుందని, తను ఇంకో రోజు వస్తానని చెప్పాడు. ఆమె వినలేదు. ఎంత రాత్రి అయినా ఎదురు చూస్తానని చెప్పింది. తనకు తెలిసి శ్రీనాథ్ ఊర్లో లేడు, నిన్నటి నుంచి కనపడటం లేదు. ఏం జరగబోతోంది ఎందుకో తెలియకుండానే పెదాలపై చిరునవ్వు, మనసు గాలిలో తేలిపోతుంది. ఇంటికి చేరుకుని స్నానం చేసి గోపిక వాళ్ళ ఫ్లాట్ కాలింగ్ బెల్ కొట్టేసరికి 10 గంటలు దాటింది. తలుపు తీసి, సారీ చెప్పకుండా లోనికి రండి అన్నది గోపిక. శ్రీనాథ్ తాను అనుకున్నట్టుగానే ఇంట్లో లేడు. సెకండ్ స్టాండర్డ్ చదువుతున్న బాబు నిద్రలోకి జారుకున్నాడు. డైనింగ్ టేబుల్ మీద అన్నీ అమర్చసాగింది. టీవీ ఆన్ చేసి సోఫాలో కళ్యాణ్ని కూర్చోమని, కళ్యాణ్ టీవీ చూడటం లేదు. గోపికనే చూస్తూ వయసు సుమారు 33 ఏళ్ళుగా అంచనా వేసుకున్నాడు. ఆడవారిలో అందం 30 దాకా చేరుకుంటుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళటం మొదలెడతారు అప్పటికి, దాంతో అందం వికసిస్తుంది. కాస్త శ్రమ తగ్గడంతో అనుభవాన్ని ఆస్వాదించడం తెలిసి వస్తుంది. అప్పటి వరకు రొటీన్గా సాగే సరసాలను రసమయం చేసుకోగల పరిపక్వత మొదలవుతుంది. వడ్డించేశాను రండి కళ్యాణ్ గారు అన్న పిలవడంతో ఆలోచనలు పక్కన పెట్టి, అన్నయ్య గారు అని సంబోధించినందుకు సంతోషిస్తూ లేచాడు. అంతలా నోరు తెరవద్దులేండి, నేనేమీ ఎక్కువగా చేయలేదు. అతను అనబోయే ప్రతి మాటను పసిగట్టి ముందే చెప్పేస్తోంది ఆమె. కొంచెం కొసరకొసరి వడ్డించి కడుపు నింపింది. తను తిని కిళ్ళి ఐస్ క్రీము తీసుకొచ్చింది. వాహ్, ఏమిటండి ఇన్ని ఫార్మాలిటీస్ పాటిస్తున్నారు అంటూ ఆమె తెచ్చిన ఐస్ క్రీమ్ అందుకోబోయాడు. హఠాత్తుగా ఆమె చేతిలోంచి జారిపోయి అతని షర్టు మీద పడింది క్రీమ్. ఆమె కావాలని జార్చినట్టు అనిపించింది. కొంత క్రీమ్ ఆమెపై పడింది. ఆమె చొరవగా, అరే సారీ అంటూ తన పైటి కొంగుతో అతని షర్టు మీద పడిన క్రీమును తుడిచింది. మీదికి ఒరుగుతూ, అరే మీ మీద కూడా పడిందే అన్నాడు. పొట్ట మీద జాకెట్పై పడిన తెల్లని క్రీమును చూస్తూ, అది నా పని కాదు అంది కొంటిగా. నా బాధ్యత నాకు తెలుసు, నా షర్టు మీద చూడండి, మీరు సరిగ్గా తొడవలేదు. అసలు తొడవటం ఎలాగో చెప్తాను. కాదు కాదు, చూపిస్తాను అంటూ ఆమె రెండో భుజాలని పట్టుకుని నడిపించుకుని వెళ్ళి ఆమెను సోఫా మీద వెనక్కి పడుకోబెట్టాడు. రెండు చేతుల మీద ఆమె చేతులు నెడంగా జరుపుతూ చూశాడు. బొడ్డును కప్పేసింది క్రీమ్, జాకెట్ల అంచులను తడిపేసింది. బొడ్డు కిందకి జాలు వారుతోంది. అరెరే, కుచ్చిళ్ళు కూడా తడిసిపోతాయి అంటూ నున్నటి పొట్ట మీద నుంచి లోతట్టు ప్రాంతాల్లోకి జారిపోతున్న క్రీమ్ని మెల్లగా తుడిచివేయసాగాడు పెదవులతో. సార్ సార్, బాస్ అంటూ ఫ్యూన్ గట్టిగా కదపడంతో మగత నిద్రలోకి జారుకుని క్రీమ్ కలలకంటున్న కళ్యాణ్ తెలివిలోకి వచ్చాడు. ఛా, కళా ఇది అనుకుని టైం చూశాడు. 9 దాటింది. బాస్ ఛాంబర్లోంచి బయటకు వచ్చేశాడు. కళ్యాణ్ దగ్గరగా వచ్చి బాగా అలసిపోయినట్టున్నారు. ఒకప్పుడు ఇప్పుడు పనిచేస్తే తప్పులతో పని రెట్టింపు అవుతుంది, రేపు రెస్ట్ తీసుకోండి, రేపు ఎర్లీగా రండి అని వెళ్ళిపోయాడు. గోపిక ఆమె బొడ్డుపై ఐస్ క్రీముల కళా గుర్తొచ్చాయి. రెట్టించిన ఉత్సాహంతో ఇంటికి పరుగుతీశాడు. నీట్గా తయారై సెంటు పూసుకుని గోపిక ఫ్లాట్ కాలింగ్ బెల్ కొట్టేసరికి 10 గంటలు దాటింది. సారీ చెప్పకుండా రండి, మాకు భోజనాలు లేటుగా చేయటం అలవాటే అంది తలుపు తీసిన గోపిక. శ్రీనాథ్ ఎక్కడని అడగబోతుంటే సాయంత్రానికే వచ్చేస్తా అన్నారు, ఇంకా పని పూర్తి కాలేదట, ఎప్పుడొస్తారో తెలియదు, తన కోసం వెయిట్ చేయొద్దన్నారు, మనల్ని కానివ్వమన్నారు, బహుశా ఇంకా రారులేండి అంది ఆయన. రాలేరని తెలిసి కూడా గోపిక తనను భోజనానికి పిలిచినట్టు చెప్పింది అంటే చాలా గొప్ప తెలివితేటలు అనుకున్నాడు. బాబు పడుకున్నాడు. ఆమె చక్కగా అన్నీ అమర్చి రండి అంది. నేనేం కష్టపడలేదు, అన్నీ సింపుల్గానే చేశాను, కానివ్వండి అనడంతో అన్నీ కలలో జరిగినట్టే జరుగుతూ ఉండడంతో అంతా శోభన సూచకంగానే ఉంది అనిపించింది కళ్యాణికి. ఇద్దరు భోజనాలు కానిచ్చారు. కళ్యాణ్ సోఫాలో కూర్చున్నాడు. గోపిక లోనికి వెళ్ళింది. క్రీమ్ తెస్తుందా అనుకుంటూ చూస్తున్నాడు. ఆమె ట్రేతో వస్తోంది. తాంబూలం, అరటిపళ్ళు కనబడుతున్నాయి. ఏదో ప్యాకెట్ కూడా ఉంది. ట్రే పక్కన పెట్టి లోపలి నుంచి ఏవో తెచ్చిచ్చి చాపండి అంది.
చేయి చాపండి అని. ఏమిటేమిటో అనుకుంటూ చేయి చాపాడు. చేతిలో పోసింది అక్షింతలు. కళ్యాణికి ఏమీ అర్థం కావట్లా. ఆమె ప్యాకెట్ విప్పింది. అందులో చీర, ప్యాంటు, షర్టు ఉన్నాయి. వాటిని కూడా తాంబూలం పళ్ళెంలో పెట్టి అందించి కాళ్లకు దండం పెట్టి ఆశీర్వదించండి అన్నయ్య అంది. కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి కళ్యాణికి. భగినీహస్త భోజనం మా ఇంట్లో ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయం. ఈరోజు అన్నపూర్ణని, అన్నగారులని పిలిచి భోజనం పెట్టి బట్టలతో సత్కరించాలి. మా అన్నయ్య క్యాంప్కి వెళ్ళాను, రాలేనని చెప్పేశాడు. ఆనవాయితీ తప్పకూడదని మిమ్మల్ని పిలిచాను. వదిన గారికి కూడా చెప్పాను, ఆమె కూడా ఉంటే బాగుండేది. కళ్యాణికి నవనాడులు కృంగిపోవడం అంటే ఏమిటో అనుభవంలోకి వస్తోంది. వణుకుతున్న చేతులతో ఆమె నడుమును నిమరాలనుకున్న పాపిష్టి చేతులతో వంగి కాళ్లకు నమస్కారం పెడుతున్న ఆమె తల మీద అక్షింతలు జల్లాడు. ఇక ఉండబట్టలేక ఇంట్లోకి వచ్చేశాడు. కళ్యాణ్ మత్తు దిగిపోయి వివేకం పేలుకుంటోంది. తను ఎంత పొరపాటు పడ్డాడు. ఆలోచించి చూస్తే ఆమె ప్రవర్తనలో తేడా ఎక్కడా లేదు. స్వంత అన్నయ్య దగ్గర ఓ చెల్లాయి ఎలా ఉంటుందో అంత చనువుగా ఉంది. తనే ఆమెను చాలా వికృతంగా చూశాడు, దారుణంగా ఊహించుకున్నాడు. అసలు ఎందుకిలా జరిగింది ఆలోచిస్తే తన ఒక్కర బుద్ధికి శేఖర్ మాటలే అంకురార్పణని నిర్ధారణకు వచ్చాడు. లైఫ్ను ఎంజాయ్ చేయాలి. ఈ రోజుల్లో ఆడవాళ్ళు చాలా ఫాస్ట్గా ఉన్నారు, మడి కట్టుకుని లేరు. ఎటొచ్చి మనం దారిలోకి తెచ్చుకోవాలి, లేకపోతే జీవితం వృధా. ప్రతిరోజు శేఖర్ చెప్పే ఇలాంటి ఎక్స్రేటెడ్ మాటలు విని మనసు చెడిపోయింది. ఏమో అందరూ అలాగే ఉన్నారేమో, తన జీవితంలో ఎంతో ఆనందాన్ని కోల్పోతున్నాడేమో అనే ఆలోచనలో పడేశాయి ఆ మాటలు. శేఖర్ పరిధిలో వాడికి పరిచయం ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు కావచ్చు. గతంలో కన్నా ఎక్కువగా స్వేచ్ఛను స్త్రీలు అనుభవిస్తూ ఉండొచ్చు. అంత మాత్రాన అందరూ అలాంటి వారే అనుకోవటం పొరపాటు. కానీ ఎక్స్ ప్రభావంలో పడిన చూపుకి ప్రతి కదలిక ఆ చూపుకి అనుగుణంగానే కనిపిస్తుంది. 40వ పడిలో పడిన తన మీదే శేఖర్ మాటలు ఇంతగా ప్రభావితం చూపాయంటే కుర్రకారు మీద అది ఎంత తీవ్రంగా పనిచేస్తాయో. అసలు శేఖర్ వన్నీ డాబులు కావచ్చు. తనకు పడని వాళ్ళ మీద కసితో అలా చెప్తూ ఉండొచ్చు. తన భార్యను కూడా నియంత్రించలేని అసమర్థుడు కావచ్చు. ఎంత ప్రమాదం తప్పింది, తను తొందరపడలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇంకా ఆలోచించలేకపోయాను. సత్సంగం అవసరం, దానికి మహత్యం ఏమిటో అర్థమైంది శేఖర్ దృష్టిలో. జీవితాన్ని అనుభవించడం తెలియని కళ్యాణికి. కథ చాలా బాగుంది కదండి. మనం ఎక్స్పెక్ట్ చేసే అన్నీ జరగవు. మనం ఏదైనా ఒక చర్య చేస్తాము అంటే, చేయాలని అనుకుంటే దాన్ని వెనక ముందు అన్నీ ఆలోచించుకుని చేయటం మంచిది. సడన్గా కనుక ఆమె అలా వచ్చినప్పుడు ఆయన అది గ్రహించకుండా ఆమె చేయటమో ఇంకోటో చేస్తే ఏమయ్యేది? అబాస్పాలు అయిపోయేవాడు. అది కొట్టేవాళ్ళు, తన్నేవాళ్ళు, ఏదో జరిగేది మొత్తానికి. ఇలాంటివి మనకు కొన్ని కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి. అందుకోసమని ఇలాంటి పిచ్చి పనులు ఎప్పుడూ చేసుకోకుండా ఎవరింట్లో వాళ్ళం ప్రశాంతంగా ఉండటం మంచిది. దీని ఉద్దేశం అది. అంతేగాని దాన్ని ప్రోత్సహించడానికి కాదు ఈ కథ రాసింది. థ్యాంక్ యూ.